అందరికీ నమస్కారం. గత రెండు రోజులుగా మన మాజీ మంత్రి మీసేల్ నాయకుడు తెలుగుదేశం పార్టీ విధానాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న అచ్చెన్నాయుడు గారి మీద అవినీతి ఆరోపణలతో అరెస్ట్ చేయడం జరిగింది. అసలు దీంట్లో వీరు అనేక విషయాలు చెప్తున్నారు ఏసీబీ వాళ్ళు. ఇక్కడ రెండు అంశాలు ముడిపడ్డాయి. ఏంటంటే ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో, అంటే అవినీతి నిరోధక శాఖ. దీంట్లో ముందు రెండు అంశాలు ఉండి తీరాలి. ఏంటంటే ఒకటి, నేరం జరిగిందని రుజువు అవ్వాలి, నేరం జరిగి ఉండాలి, అవినీతి జరిగి ఉండాలి. రెండోది, అవినీతిలో వ్యక్తిగత లబ్ధి నిందితుడికి లభించి ఉండాలి. ఈ రెండు ఖచ్చితంగా ఉండి తీరితేనే యాంటీ ఏసీబీ కేసులు నిలబడతాయి. ఇక్కడ మనం ఒక్కసారి గతంలో జరిగింది, అంటే 10వ తారీఖు మధ్యాహ్నం సుప్రీంకోర్టులో ఈ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముటికాయలు పడి, రమేష్ కుమార్ ఎస్ఈసీ రమేష్ కుమార్ గారి విషయంలో రాజ్యాంగ వ్యవస్థల మీద మీరు ఆటలాడుకోవద్దు రాజ్యాంగ వ్యవస్థలతో అని తీవ్రంగా హెచ్చరిక జరిగింది. దాని నుంచి ప్రజల దారి మళ్లించడానికి మరి దేనికో అనేక విషయాలు జరిగినాయి. ఆ రోజు రాత్రి 10వ తారీఖు రాత్రి డైరెక్టర్ గారు ఏసీబీకి మనం అడగటం, ఏసీబీ వాళ్ళు వెంటనే ఆ అర్ధరాత్రి 11 గంటలకి కేసు నమోదు చేయటం, మరుసటి రోజు నలుగురిని విచారణ జరగటం, ఆ మరుసటి రోజు అంటే ఒక రోజులో విచారణ జరిపి 12వ తారీఖు ఉదయం అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ చేయడం జరిగింది. సరే, ఇది అన్ని వదిలేసేయండి, ఏంటి ఏం జరిగింది, ఏంటి ఎందుకు జరిగింది అనేది వదిలేస్తే ఇక్కడ ఇందాక నేను చెప్పిన రెండు విషయాలు, ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ వచ్చిందండి ఇవాళ. ఈ రిమాండ్ రిపోర్ట్లో ఖచ్చితంగా కొన్ని నిజాలు బయటపడి. ఏంటంటే ఒకటి, రిమాండ్ రిపోర్టు పేజీ నెంబర్ 10 అబ్జర్వేషన్స్లో ఏమిచ్చారంటే, ఆన్ 13/10/2016 ది దెన్ మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫ్యాక్టరీస్ యూత్ అండ్ స్పోర్ట్స్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు అడ్రస్డ్ ఏ లెటర్ వైడ్ ఎల్ఆర్ నెంబర్ 1032/M/2016 టు ది డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఏపీ విజయవాడ అండ్ డైరెక్టర్ టు ఎంటర్ ఇన్ టు ఎంఓయూ టు ఎంట్రస్ట్ ది వర్క్ టు మెసర్స్ టెలీ హెల్త్ సర్వీసెస్ ఫర్ ఇంప్లిమెంటింగ్ పేషెంట్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ ఆల్ ది ఎస్ఐ హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అండ్ డిస్పెన్సరీస్. ఇది లెటర్ అండి. ఈ లెటర్లో ఆయన ఎంఓయూ ఎంటర్ అవ్వమని, ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ ఎంటర్ అయింది కాబట్టి ఆ లైన్స్ లో ఎంటర్ అవ్వమని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. ఇంతవరకు ఓకే. ఈ లెటర్ మీదే ఎంతసేపు మాట్లాడుతున్నారు ఏది ఏసీబీ వాళ్ళు. దీని తర్వాత రెండో పాయింట్ అండి, ఇది అందరూ అబ్జర్వ్ చేయండి. రెండో పాయింట్, ఆన్ 2/12/2016 ది డైరెక్టర్ ఐఎంఎస్ ఎంటర్డ్ ఇన్ టు ఎంఓయూ విత్ మెసర్స్ టెలీ హెల్త్ సర్వీసెస్ ఫర్ ఇంప్లిమెంటింగ్ పేషెంట్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ సర్వీస్ దో ఎంఓయూ వాజ్ ఎంటర్డ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ పేషెంట్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ది కంపెనీ హ్యాస్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ది ప్రాజెక్ట్ అండ్ హ్యాస్ నాట్ క్లెయిమ్డ్ ఎనీ బిల్స్ ఫర్ దిస్ వర్క్. ఇది నోట్ చేసుకోవాలండి. దీంట్లో ఏముందండి, ఎంఓయూ ఎంటర్ అయినా ఈ కంపెనీ ఈ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేయలేదు, దీనికోసం ఏ విధమైన బిల్స్ సబ్మిట్ చేయలేదు, డబ్బు తీసుకోలేదు. ఇంకా అవినీతి ఎక్కడండి? అసలు జరగని పనిలో అవినీతి వెతుకుతున్నారు వీళ్ళు. పనే జరగనప్పుడు ఎగ్జిక్యూట్ చేయలేదు, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయలేదు, బిల్స్ ఏమి క్లెయిమ్ చేయలేదు. ఇంకా ఏంటండి, ఎక్కడ అవినీతి జరిగింది అంటే, దీంట్లో అవినీతి నిరోధక శాఖ ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్స్ రెండిట్లో మీరు అవినీతి జరిగింది అనే దాంట్లో అవినీతి జరగలేదు. అసలు అంటే క్రైమ్ జరగలేదు, అవినీతి పాల్పడటానికి అసలు ఆ క్లెయిమే జరగని దానికి మీరు అవినీతి జరిగిందని ఎలా చెప్తారండి? మీ దాంట్లోనే మీ రిమాండ్ రిపోర్ట్లోనే ఉంది, పేజీ నెంబర్ 10లో ఉంది.
రెండోది దాని తర్వాత కింద ఇచ్చిన దాంట్లో శ్రీ బి బి ప్రమోద్ రెడ్డి వాజ్ డైరెక్టర్ ఆఫ్ మెస్సర్స్ టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ హీ కమిటెడ్ ది అఫోర్స్ అండ్ ఇర్రెగ్యులారిటీస్ విత్ ది యాక్టివ్ కొల్యూషన్ ఆఫ్ ది దెన్ డైరెక్టర్ డాక్టర్ సికే రమేష్ కుమార్ బై వయలేటింగ్ గైడ్ లైన్స్ అండ్ రిసీవ్డ్ అన్డ్యూ పేమెంట్స్ ఆఫ్ రూపీస్ 7,96,095 lakhs 69,685 for installation of call centers, toll-free service center and to provide cardiologist services with ECG by VHECG monitoring system. దీంట్లో ఎవరిని మీరు దీంట్లో ఎవరి పేరు చెప్పారు? డైరెక్టర్ రమేష్ కుమార్ పేరు చెప్పారు. ఇక్కడ ఎక్కడ అచ్చెన్నాయుడు గారి పేరు, అచ్చెన్నాయుడు గారి పాత్ర ఇన్వాల్వ్ అయి ఉంది? ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ మీద అసలు ఆ పనే జరగకపోతే ఇక్కడ మీరు రెండో పాయింట్ లో మీరే చెప్పారండి, ప్రాజెక్ట్ హ్యాస్ నాట్ క్లెయిమ్డ్ ఎనీ బిల్స్, ది కంపెనీ హ్యాస్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ది ప్రాజెక్ట్. ఈ రెండు కూడా ఇచ్చింది ఏసీబీ వాళ్ళే రిమాండ్ రిపోర్ట్ లో. ఇటువంటప్పుడు మీరు ఏ విధంగా అచ్చెన్నాయుడు గారి మీద అసలు బేసిక్ గానే దాంట్లో నేరం జరగలేదనేది ఒకటి, ఏ విధమైన డబ్బులు మిస్అప్రాప్రియేషన్ జరగలేదని రెండోది, దాంట్లో ఎక్కడా కూడా మన ఏది అవినీతి విషయంలో కానీ డబ్బు తీసుకుంటే విషయంలో కానీ ఆయనకి ఏ విధమైన లబ్ధి అచ్చెన్నాయుడు గారికి చేకూరలేదని మూడు. ఈ మూడు ఉండగా ఆయన ఈ కేసులో ఎట్లా పెడతారండి మీరు? ఏ విధంగా మీరు ఈ కేసుకి ఆయన బాధ్యతలు చేస్తారు? ఖచ్చితంగా ఇదే విధంగా కనుక మీరు మాట్లాడితే మరి 2,00,000 మెట్రిక్ టన్ల పైన ఇసుక రీచిల్ నుంచి వెళ్ళిపోయి అక్కడ డంపింగ్ యార్డుకి జారలేదనేది అధికారులే చెప్తున్నారు. అలాగే దాదాపు 2 కోట్ల రూపాయల లెక్కరు ఏది ఎలికలు తాగేసినాయని చెప్తున్నారు. అట్లాగే గోదావరి వరదల్లో గోదావరిలో బోటు ప్రమాదంలో 45 మంది చనిపోయారు. అట్లాగే మీరు ఏ విధమైన అనుమతులు లేకుండా ఎల్జీ పాలిమర్స్ ని తిరిగి తెలుసుకోవడానికి అనుమతి ఇచ్చి అక్కడ అనేక మంది మరణాలకి అక్కడ పర్యావరణ హానికి కారణమయ్యారు. వీటిలన్నిటికి ఇదే విధమైన బాధ్యత తీసుకుంటే వీటిలన్నిటికి దానికి సంబంధించిన మంత్రులందరి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకున్నారా? ఈ వీటిలన్నిటి మీద మీ మంత్రులకి బాధ్యుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారా? దీంట్లో ఏంటి? మీరు జనరల్ గా ప్రతిరోజు జరిగేదానికి మంత్రిని బాధ్యతను చేయకూడదనే ప్రిన్సిపల్ ఉంది, దాన్ని కూడా అతిక్రమించి మీరు ఒకటే దీనికి ఒక్కటే కారణం కనపడుతుంది ఏంటంటే అచ్చెన్నాయుడు గారు సమర్థవంతంగా మాట్లాడుతున్నాడు. ఆయన మీరు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తున్నారు, ఏసీబీ కోర్టుకి అటెండ్ అవుతున్నారు, మీరు అవినీతి చేశారు, మీకు జైల్లో ఉన్నారన్న దాన్ని బేస్ చేసుకుని కక్ష సాధింపులో ఆయన్ని కూడా ఏదో ఒక విధంగా ఇరికించి ఆయన కూడా ఒక ఖైదీ నెంబర్ వేయాలి, ఈయన మనతో సమానంగా చేయాలి, ఈయనకు కూడా ఒక బురద అందించాలని ఒక విధమైన రాజకీయ దురుద్దేశంతో జరిగిన కేసు తప్ప ఇది ఇక్కడ ఎక్కడా కూడా రుజువు అయ్యే పరిస్థితి లేదు. అచ్చెన్నాయుడు గారు ఇటువంటి విధానాలను ఆయన ఎదుర్కొని బయటకు వస్తారు, ఈ విధమైన కక్ష సాధింపు చర్యలకి తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని జడిసే ప్రశ్నే లేదు. ఈ జరిగిన అవకతవకల్ని వీటిని బయటపెట్టి ఉన్న కేసుల నుంచి అచ్చెన్నాయుడు గారు స్వాతి ముచ్చంలాగా మబ్బులు విడిన సూర్యుడిలాగా బయటకు వస్తారు, మిమ్మల్ని మీ అవినీతిని ఎండగడతారు అని చెప్పి మనవి చేస్తూ ఈ విషయాలన్నింటినీ సమర్థవంతంగా మన వాళ్ళందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.